संपूर्ण सुवार्त सभल्लो वर्षम सुवार्त वर्षम अट्लासागिंचडं मनकु अलवाटु पास्टर प्रसाद गारंटे मनकु एंतो अभिमानं प्रसाद गारि कोसं ओक 5 निमिषालु तडुद्दां पर्वालेदु मनकु ఎండా వాన అంటే భయపడే రకం కాదు అగాపే సంపూర్ణ సువార్త సంఘము కానీ అసలు క్రీస్తు సంబంధం ఎవరైనా సరే ఏ డినామినేషన్ అయినా దైవజనుడు కోట జక్కయ్య గారు పాట రాశారు ఎండా వానాలన్నీ జడిసి ఎంత కాలము మూలనుందు అని. కాబట్టి ఈ సందర్భంగా వర్షాన్ని చూసాం భయపడకండి, ఏం జలప్రళయం రావడం లేదు, పర్వాలేదు. కొంచెం 5 నిమిషాలు మన దేవుని వాక్యాన్ని విందాం. సత్యదే వాక్యన ఉందా పాట పుస్తకం అది కదా దేవుడు కన్నగరము తీయండి. దేవుడు కన్నగరం ఇదేనా ఆఫ్ అయిపోతుంది. నగరము మన కొరకై సిద్ధ పరచు చుండే నుండుటకై నగరము మన సిద్ధ పరచు చుండే నుండుటకై మనము వెళ్ళేదము నిశ్చయముగా మనము వెళ్ళేదము నిశ్చయముగా నగరము మన కొరకై సిద్ధపరచు చుండెనుటకై మేలిమి బంగారము అద్భుత నగరము విలువైన రాళ్ళతో పునాది వేసి మేలిమి బంగారము అద్భుత నగరము విలువైన రాళ్ళతో పునాది వేసను రక్తము చే శుద్ధులై క్షమింపబడితిమి రక్తము చేరై క్షమింపబడితిమి మనము వెళ్ళేదో నిశ్చయముగా నిశ్చయముగా మనము వెళ్ళేదో నిశ్చయముగా నిశ్చయముగా దేవుడు నగరము మనకి సిద్ధపరచు చుండెను నుటకై మనము వెళ్ళేదము నిశ్చయముగా మనము వెళ్ళేదము నిశ్చయముగా దేవుడు నగరము మన కొరకై దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు నాగచంద ప్రియారా, దేవుని వాక్యము కొద్ది నిమిషాలు మనము విని ముగించుకుందాము. హెబ్రీ పత్రిక 7:26 చదువుతున్నాను, చిత్తగించండి. హెబ్రీ 7:26 పవిత్రులను నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడును నైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. చిన్నవాడు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా యేసయ్య, మాతో మాతో మాట్లాడండి. దుఃఖితులందరినీ మీరు ఆదరించి ఓదార్చండి. మీ చిత్తం మీ ప్రణాళిక మాకు బయలుపరచండి. యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.
ప్రభునందు నాకు చింత ప్రియులారా, నేను చెప్పే మాటలు ఒక మూడు నాలుగు నిమిషాలైనా మీరు శ్రద్ధగా వినాలి. అవసరం. మన ప్రియ సహోదరుడు, దేవుని సేవకుడు, ఆప్త బంధువు, ఆత్మీయ బంధువు అయినటువంటి మన ప్రియ దుర్గం ప్రసాద్ గారు దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. మన మధ్యలో ఇప్పుడు లేరు. ఆయన వెళ్ళినటువంటి విధానము చాలా బాధాకరంగా ఉంది. అగాపే సంఘంలోనే మొన్న మధ్యన కోవిడ్-19 వచ్చిన తర్వాత ఇంకో సేవకుడు చనిపోయాడు, ఇమ్మానుయేల్ గారని. గుంటూరు జిల్లా గుంటూరు పట్టణం పక్కన తాతరెడ్డిపాలెంలో వారి స్వగ్రామము గుంటూరులో సేవ. ఆయన కూడా షుగరు, బీపీ, కిడ్నీస్ ఫెయిల్ కావడంతో వారు కూడా ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. చాలా బాధపడ్డారు. కొద్ది రోజుల్లోనే దుర్గం ప్రసాద్ గారు వెళ్ళిపోయారు. ఇమ్మానుయేల్ గారు చనిపోవడం బాధాకరం, కానీ ఆయన వ్యాధిగ్రస్తులు, చాలా కాలం మంచాన పడి జాతితో అలాగ బాధపడి వెళ్ళిపోయారు. ఒక రిలీఫ్ ఆయనకు. కానీ ప్రసాద్ రోగిష్టి కాదు, వ్యాధిగ్రస్తుడు కాదు, ఎలాంటి వ్యాధితో బాధపడలేదు, నిండైన ఆరోగ్యవంతుడు. నేను సేవ ఆరంభించినప్పుడు గుర్తుంటా 40 సంవత్సరాలు ఎన్నోసార్లు అనేవాడిని ప్రసాద్తో, బాబు నువ్వు పుట్టినప్పుడు నేను మీ ఇంటి పక్కన ఉంటే మరి ఇప్పుడే చక్కని వాడవు, అప్పుడు ఇంకెంత బొద్దుగా ముద్దుగా ఉన్నావో. నేను ఎత్తుకునేవాడిని బాబు, ఎత్తుకొని ముద్దాడేవాడిని, మరి నువ్వు ఇప్పుడు పెద్దోడు అయిపోయావు అని అంటుంటే ఎన్నోసార్లు తలుచుకొని మురిసిపోయేవాడు నేను ప్రసాద్. అంతలోనే యాత్ర ముగించి వెళ్ళిపోయాడు. ఏమి ఆయనకు జబ్బులు లేవు, వెళ్ళిపోవలసిన సమయం కాదు. ఇంకొక 40 ఏళ్ళన్నా కనీసం బ్రతకాలి. ప్రభు రాకడ అంత సమయం ఆలస్యం ఉందో లేదో తెలియదు, కానీ ఒకడు ఆలస్యం ఉంటే అప్పటిదాకా బ్రతకాల్సిన వాడు. కానీ అర్ధంతరంగా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన పద్ధతి మనకందరికీ కొరుకుడు పడటం లేదు, జీర్ణం కావడం లేదు. ఐసా హో సక్తా హై క్యా క్యా పరమేశ్వర్ ఐసా ఏ ఘటన ఏ హోనే కలే ఇజాజత్ దే సక్తా హై క్యా. ఇలాంటి సంఘటన జరగడానికి దేవుడు అసలు సెలవిస్తాడా, ఇచ్చాడా, ఎందుకు సెలవిచ్చాడు? అట్లా జరగకూడదు కదా. దేవుని కాపుదలు ఏమైపోయింది? అగాపే సంఘములో ఎటువంటి వ్యక్తులు తయారవుతున్నారు? ఇవన్నీ అందరి మనసుల్లో మెదలుచున్న ప్రశ్నలు. మనం పైకి ఏం మాట్లాడుతున్నా లోపల ఉన్నటువంటి గుండెల చప్పుడు ఇది. మనము ఎటువంటి వ్యక్తులను తయారు చేస్తున్నాము? దేవుని కొరకు ప్రాణాలు ఇచ్చేవాళ్ళని తయారు చేస్తున్నామా? ఇంకొకళ్ళ ప్రాణాలు తీసేవాళ్ళని తయారు చేస్తున్నాము? అగాపే సంఘంలో ఇట్లాంటి వాళ్ళు పుట్టుకొస్తా ఉంటే మరి వీళ్ళు లోకాన్ని సంస్కరిస్తారు. ఇలాంటి సంగతి క్రైస్తవ కుటుంబాల్లో ఎక్కడా జరగకూడదు. అగాపే సంఘం అసలే జరగదు. వీళ్ళు ఏం లోకాన్ని సంస్కరిస్తారు? పిల్లల్ని ఏం పెంచుకున్నారు వీళ్ళు? ఇది మనలో ఉన్నటువంటి ప్రశ్నలు, బయట వాళ్ళలో ఉండే ప్రశ్నలు. ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొట్టి మాట్లాడాలి. ఇప్పుడు అందరూ ఏదో మసిపూసి మారేటాయి చేస్తే బాగానే ఉంటుంది. ఇప్పుడు నా దాకా వచ్చినాక ఉన్న సంగతి మాట్లాడాలి కదా. ఇది అందరికీ ఉన్నటువంటి ప్రశ్న. మొన్న నిన్న ఆదివారం ఇక్కడ ఆరాధన జరపడానికి అరుణ్ కుమార్ గారు వద్దామనుకున్నారు. వారికి ఆరోగ్యం బాగుండలేదు, బీపీ పెరిగిపోయింది. అంత దూరం నేను ప్రయాణం చేయలేనన్నా అని అన్నారు. ఇంకొక అగాపే సేవకుని అడిగాను, పేరు చెప్పను కానీ చాలా నమ్మకమైన దైవజనుడు. ఆయన అన్నాడు, అసలు ఈ సంఘటన షాక్ నుంచి మేము ఇంకా బయటకే రాలేదు, దీన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. మేము పోయి అక్కడ నిలబడి ఏ ముఖంతో ఏ వాక్యం చెప్పాలి? నాకు సాధ్యం కాదండి, గుండె పగిలిపోయి ఉన్నాము. ఈ సంఘటన ఎలా రిసీవ్ చేసుకోవాలా అని అందరూ మరి
హృదయం 1000 తులకలైనట్టైపోయింది. మనకు ఇంత డీప్ షాక్ ఇటీవల ఎప్పుడూ రాలేదు, ఇంకా ముందు రాబోదేమో. కళలోనైనా ఎవరు ఊహించలేని సంఘటన జరిగింది. ఇలా ఎందుకు జరిగింది? దేవుడు ఎందుకు సెలవిచ్చాడు? మేమేం నేర్చుకోవాలి ఇందులో? ఎలా ఆదరణ పొందాలి? ఎలా ధైర్యం కూడ తీసుకోవాలి? ఎలా మేము దేవుని సేవల ముందుకు పరిగెత్తాలి అనే దిగ్భ్రాంతులు మనందరము ఉన్నాము అనేది తెలుగులేని వాస్తవం. పైకి కనపడకపోయినా చెప్పకపోయినా మన గుండె లోతుల్లో ఉన్నటువంటి భావాలు ఇవి. ఇంకా నా సంగతి అయితే మీకు అందరికీ తెలుసు. మొత్తం ప్రపంచాన్ని సెటిలైట్ చేద్దామని బయలుదేరిన మనిషిని. ఎలాంటి షాపులైనా పెద్దగా నేను పట్టించుకోలేదు. నేనే ఒక 48 గంటలు మామూలు మనిషిని కాదు, 48 అవర్స్ నేను మామూలు మనిషిని కాలేదు. ఈ ప్రసాద్ మరణ వార్త విని ఒకటి అనుభవి ఇంకేదో అంటున్నా, ఒకటి అనుభవి ఇంకోటి అంటున్నా. అంత డీప్ షాక్లో ఉండిపోయాను. అసలు ఒక రోజంతా ఎవరితో మాట్లాడలేదు. సెకండ్ డే కూడా అలాగే ఉంది. ఇంకా మరి చిన్నపిల్లలు ఎలా ఉంటారు? ప్రపంచాన్ని నేను చెప్పిన వీళ్ళతో సరి చేస్తా అన్నోడికి అంత షాక్ వచ్చింది. ఆత్మీయంగా చిన్నబిడ్డలు ఎలా తట్టుకుంటారు? మామూలు విషయం కాదు జరిగింది. అయితే ఇక్కడ ఒక విషయం మన దృష్టికి తీసుకురావాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతున్నాడు. మీరు బాగా ఈజీగా గుర్తుపెట్టుకోగలిగేటటువంటి వచనం ఇటుపోయేలా చదువుకోవచ్చు. 1 తిమోతి 1:11 అన్ని ఒకటి 1 తిమోతి 1:11 అక్కడ పౌరు భక్తుడు చెబుతున్నాడు, ధర్మశాస్త్రము ఎవరికి నియమించబడిందో చెబుతున్నాడు. ఎవరికి నియమించబడిందంటే ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును, అవిధేయులకును, భక్తిహీనులకును, పాపిష్ఠులకును, అపవిత్రులకును, మత దోషకులకును, వ్యభిచారులకును, పురుష సంయోగులకును, మనుష్య చోరులకును, మెన్ స్టీలర్స్ అంటే కిడ్నాపర్స్, అబద్ధికులకును, అప్రమాణికులకును, మనుష్య చోరులకు అట్టివానికి నియమించబడను. ఈ వరుసలో అవిధేయులకు, భక్తిహీనులు, పాపిష్ఠులు, అపవిత్రులు, మత దూషకులు, పితృహంతకులు, మాతృహంతకులు అని రాయబడి ఉంది. ఈ లోకంలో పితృహంతకులు అనేవాళ్ళు ఉన్నారని బైబిల్ చెప్తుంది, అంటే తండ్రిని నమ్మేవాళ్ళు. బైబిల్లో ఆ మాట ఉన్నందుకు మరి లోకంలో కూడా ఉండాలి కదా. బైబిల్లో తండ్రిని చంపేవాళ్ళు, మాతృహంతకుడు అమ్మను చంపేవాళ్ళు కూడా ఉంటారు. అమ్మ నాన్న అంటే దేవుడు రాని కాళ్ళకు మొక్కేటటువంటి సంస్కృతి మనది. దేవుడు అనుకోవాల్సిన మనిషిని చంపేసే మనుషులు ఉంటారు, పితృహంతకుడు, మాతృహంతకుడు. మదర్ స్లేయర్స్ అండ్ ఫాదర్ స్లేయర్. ఇంకొక మాట, పితృహంతకులు అనేవాళ్ళ అనే మాట బైబిల్లో ఉన్నప్పుడు తమ పిల్లల చేతిలో చచ్చిపోయే వాళ్ళు కూడా ఉంటారుగా. మాతృహంతకులు అని బైబిల్లో ఉంది. తల్లిని చంపేవాళ్ళు ఉంటారంటే కొడుకుల చేతిలో చచ్చిపోయే తల్లులు సమాజంలో ఉంటారు, కొడుకుల చేతిలో చచ్చిపోయే తండ్రులు కూడా సమాజంలో ఉంటారు. ఇది బైబిల్ అన్యాపదేశంగా చెప్తుంది. దేర్ విల్ బి సమ్ పీపుల్ కిల్డ్ బై దర్ చిల్డ్రన్. వాళ్ళలో ఒక కేసు ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రసాద్ బాబు. ఇది ఎప్పుడు జరగదు, జరగకూడదు, జరగలేదు అనేది మీరెవరు అనుకోవద్దు. సమాజంలో ఇంతకుముందు చరిత్రలో చాలాసార్లు జరిగింది. రాజకీయాల కొరకు కన్న కొడుకులను చంపిన తండ్రులు ఉన్నారు, తండ్రులను చంపేసిన కొడుకులు ఉన్నారు, తల్లుల్ని చంపేసిన వాళ్ళు ఉన్నారు.
ప్రియ మిత్రులారా రాజకీయాల కొరకు కొడుకులు సింహాసనాన్ని ఆశించి తండ్రిని చంపి తెచ్చానికి ఉండొచ్చు కానీ ఆత్మ సంబంధుల మధ్యలో ఇలాగ జరుగుతుందా దేవుని సేవకునికి జరుగుతుందా అంటే నేను చెబుతున్నాను దేవుని సేవకునికి కాదు బాబు దేవునికే జరిగింది దేవుణ్ణి చంపిన వాళ్ళు కూడా ఆయన పిల్లలే కదా దయచేసి మత్తయి సువార్త 23:37 చదవండి దయచేసి అయ్యా మీ తీసేది చదవండి 23:37 మత్తయి 23:37 యెరూషలేమా యెరూషలేమా ప్రవర్తనను చంపుచు నా నియతకు పంపబడిన వారి రాళ్లతో కొట్టుచుండుదానా కోడి తన పిల్లలను తన రెక్కల కింద చేర్చుకున్నట్టు మిమ్మల్ని చేర్చుకున్న వాళ్ళని ఉంటుంది కాని మీరు వల్లకపోతే మీరు అంగీకరించదు యేసయ్య అంటున్నాడు యెరూషలేమా అంటే ఇశ్రాయేలు జనాంగమా కోడి తన పిల్లలను తన రెక్కల కిందకి తీసుకున్నట్టు నేను ఇశ్రాయేలు జనాంగమును నా పిల్లలకి నా రెక్కల కింద కోడి తన పిల్లల్ని రెక్కల కింద చేర్చుకున్నట్టు నేను నా పిల్లల్ని ఇశ్రాయేలు జనాంగము నా రెక్కల కింద చేర్చుకోవాలని ఎన్నోసార్లు అనుకున్నాను కానీ మీరు వెళ్ళకపోతే అంటే ఇశ్రాయేలు జనాంగము యేసయ్య ఎవరు పిలుస్తున్నా నా పిల్లలు కోడికి తన పిల్లలు ఎంతో మీరు కూడా నాకు అంతే ఆ పిల్లలే యేసు ప్రభువును ఘోరంగా చిత్రవదలు చేసి చంపారు ఒక మాట గమనించండి పిల్లల చేతుల్లో ప్రాణాలు వదిలిన చరిత్ర లోకరక్షకుడైన యేసుకున్నది ఇవాళ ప్రసాద్ బాబు కూడా ఇది మన కొడుకుడు పడకపోవచ్చు యేసయ్యను కూడా ఆయన పిల్లలు నా గుండెల్లో దాచుకుంటాను రా అని వస్తే వాళ్ళే చంపారు అంత్య దినాలలో మనుషుల ప్రేమ చల్లారిపోతుంది సజ్జన ద్వేషులు తయారవుతారు అపాయకరమైన కాలాలు వచ్చినాయి ఆ అపాయకరమైన కాలాన్ని ఇదిగో మనం చూస్తా ఉన్నాం ఇలా ఎందుకు జరిగిందో నేను చెప్తున్నా ఆ పిల్లవాడికి కానీ అసలు పిల్లలకు తల్లులు ఎవరైనా దైవ సేవకుల తల్లు దైవ సేవకుల భార్యలు తమ పిల్లలకు అస్తమానం ఏం చెప్పాలంటే నాన్నగారు గొప్ప పని చేస్తున్నాడు నాయన మనం సహకరించితే ధన్యులు ఈ లోకంలో పరలోకంలో మనం ధన్యులం అవుతాం బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పించాలి రక్షణ సువార్త చెప్పాలి మూతి మీద మీసం రాకముందే వాడు రక్షణ అనుభవంలో ఉండాలి పరిశుద్ధాత్మ వశులు రావాలి నాన్నగారు నిత్యత్వంలో నిలబడే పని చేస్తున్నాడు నేను సహకరిస్తే నేను ధన్యుణ్ణి అనే మనస్తత్వంతో పెంచాలి కానీ మనల్ని పట్టించుకోలేదురా ఏం లాభమురా అని విషం నూరిపోస్తే పసి మనసులో విషం నూరిపోస్తే ఆఖరికి ఒక హంతపూర్తి తయారయ్యాడు దైవజనుణ్ణి అతడు చేసే పనిని ప్రేమించకపోవడం క్షమించరాని నేను దైవజనుడు మంచి పని చేస్తున్నాడని మంచి మాటలు చెప్పకపోవడం క్షమించరాని నేను దైవజనుడు సేవ చేస్తే విసుక్కోవడం ఏంటి ఎవరికి చేతగాని పనులు చేస్తున్నవయ్యా మొనగాడివి నేను సహకరిస్తానని నిలబడాలి అది మంచితనం అది మానవత్వం ఎవరికి కావాలో సేవని నన్ను నా కుటుంబం నెగ్లెక్ట్ చేశారు నెగ్లెక్ట్ కాదు నెగ్లెక్ట్ చేసిన నెత్తిని పెట్టుకున్న 37-40 ఏసై వచ్చిన తర్వాత యుగయుగాలు బహుమానం అది నీది కాదా కొంతమంది దైవ సేవకుని వెనక చెడు మాటలు మాట్లాడతారు ముందు వచ్చినప్పుడు బాగానే ఉంటారు వెనక మాత్రం నిందలు మోపుతారు ప్రసాద్ బాబును ఓట్ చేయడం నింద వచ్చిందని చెప్తున్నాడు ఆయన ఆ మాట ఎవరు పుట్టించారో శాపగ్రస్తులు అయిపోతారు నేను చెప్తున్న ప్రవక్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకోండి అనవసరమైన మాటలు మాట్లాడద్దు నేను అక్కడ కూర్చొని ఇక్కడ సీన్ అంతా స్కానింగ్ చేశాను ఇక్కడ ఏమేమి జరిగిందో ఎట్లా జరిగిందో చెప్తే
ప్రేమ్ కుమార్ గారు ఆశ్చర్యపోయారు, 100% అలాగే జరిగింది అయ్యని చెప్పారు. నాకు వేరే స్కానింగ్ మెషిన్ అక్కర్లేదు, నేనే పెద్ద స్కానింగ్ మెషిన్. ప్రసాదు పరిశుద్ధ జీవితం జీవించి, మాదిరి జీవితం జీవించి, అనేకులను రక్షణలోనికి సత్యంలోకి నడిపించినటువంటి ఒక సమర్థుడైన దైవజ్ఞుడు. అతని మీద ఏం నచ్చలేదు, అతను చెవులు చెడు మాటలు పలకటండి, శాపగ్రస్తులు అయిపోతారు. ఈ సంఘటన జరిగేది కాదు. దేవుని పని చేయడము, ఈ చర్చి కట్టడము, ఇదంతా కుటుంబానికి ద్రోహమా? కుటుంబానికి ఆశీర్వాదమా, ద్రోహమా? నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నా, రికార్డులో ఉండిపోతే ఇంటర్నెట్లో క్లౌడ్ మెమరీలు ఉంటాయి ఈ మాటలు. ఎవరైతే సేవ 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 24 గంటల సేవని కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు అనే మాటలు ఎవరు మాట్లాడారో వాళ్ళే ఈ హత్యకు బాధ్యులు, వాళ్ళే రెస్పాన్సిబుల్. నేను చెప్తున్నాను, ముజర్మాలే మరి వాళ్ళు వచ్చి ఎవరికి రావాల్సిన శిక్ష వాళ్ళకు వచ్చి తీరుతుంది. కానీ పర్వాలేదు, తన కొడుకు చేతుల్లో ప్రాణాలు పోగొట్టుకున్నాడు దైవజనుడు అని బాధపడకండి. తన కన్న బిడ్డల చేతుల్లో ప్రాణాలు పోగొట్టుకున్న దేవుడు యేసయ్య. ఆ రకంగా యేసయ్య అరుగుజాడలో ప్రసాద్ కూడా నడిచాడని మనం చెప్పుకోవచ్చు. తన ప్రసాదు ఆ రకంగా కూడా ధన్యుడు, రక్షణ పొందినందుకు ధన్యుడు, రక్షకుణ్ణి అనేకులకు పరిచయం చేసినందుకు ప్రసాద్ ధన్యుడు. మరణంలో కూడా ఒక కోణం, ఒక కోణం ఆయనేమో సర్వలోక పాప పరిహారం కోరు మరణించాడు, దీనికి దానికి పోలిక లేదు. కానీ రక్షకుని చంపిన వారు ఆయన పిల్లలే. ఆ కోణంలో ఆ దేవుని సేవకుడైన, రక్షకుని సేవకుడైనటువంటి ప్రసాద్ బాబు కూడా ఆ ధన్యత కూడా యేసు పోలికలోనే మరణించిన ధన్యత కూడా పొందాడు. కనుక పరలోక రాజ్యంలో ప్రసాద్ బాబుకు ఉన్న బహుమానం చాలా గొప్పది. ఆయన గురించి ఎన్నో మంచి మాటలు చెప్పడానికి ఉన్నది, కానీ మీరందరూ చెప్పేశారు, మీకు తెలియదు కాదు. ప్రసాద్ మరణం నాకు వ్యక్తిగతంగా ఒక నష్టం, ఓఫీర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్కి తీరని నష్టం. మళ్ళీ ఒక ప్రసాదం తయారు చేయాలంటే 100 సంవత్సరాలు తయారు కాదు. ప్రజాబంధు పార్టీకి అది నష్టం, రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్కి అది నష్టం. నాకు అసలు సిసలైన అనుచరు, నేను ఏ కార్యక్రమం చేపట్టినా దాంట్లో ప్రసాద్ ఉంటాడు. రాజకీయం ఎందుకు, సంస్కరణ ఎందుకు, సిద్ధాంతం ఎందుకు అని శోధనాటలు ఎప్పుడు మాట్లాడలేదు ప్రసాద్. ఆత్మీయ తండ్రి మా నాయకుడు పదవి చేశాడు, మేము కూడా ఆయన కనుక నడవాలంటే అనేటటువంటి నమ్మిన బంటు, నమ్మదగిన సేవకుడు, విశ్వాస పాత్రుడు. దేవుని రాజ్యంలో మనందరికంటే చాలా గొప్ప బహుమానం ప్రసాద్ తప్పకుండా పొందుకుంటాడని నా ప్రకార విశ్వాసం. ఇక ముందు మాటలు జాగ్రత్త, దేవుని సేవకులను కూర్చి వారి వెనక పరోక్షంలో చెడు మాటలు మాట్లాడే ప్రతి వాళ్ళు కూడా హంతకులను తయారు చేస్తున్నారు. మీ మీకు దేవుని తీర్పడుతుంది. దేవుని సేవకులను కూర్చి ఆయన ముందు కానీ వెనక కానీ మంచి మాట్లాడండి. తర్వాత పితృహంతకులు ఉంటారనే బైబిల్ ఉంది కనుక పిల్లల చేతుల్లో చచ్చిపోయిన తండ్రులు ఉంటారు. అలా చనిపోవడం అవమానం ఏమి కాదు, అదొక రకంగా యేసయ్య పోలిక అని మనం ఆదరణ పొందుదాం. దేవుడి మాటలు ఆశీర్వదించి పరిగిపదేమి కాదు. రండి చిన్న మాట ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి మా యేసయ్య, మా ప్రియ సోదరుడు, నీ కుమారుడు, నీ దీని సేవకుడు ప్రసాద్ బాబు మరణ సందర్భంగా నీ మరణాన్ని కూడా మాకు జ్ఞాపకం చేసినందుకు స్తోత్రాలు. యెరూషలేము ఇశ్రాయేలు జనాంగమా, కోడి తన పిల్లలను తన రెక్కల కింద చేర్చుకోవాలని ఉన్నట్లు ఎన్నో మారుడు మిమ్మల్ని నా రెక్కల కింద చేర్చుకోవాలని ఉంటుంది అని మీరు పలికి Matthew 23:37 ఇశ్రాయేలీయులు నా పిల్లలు అనే సందేశం పలికినందుకు నీకు వందనాలు.
నిన్ను శిలువకు అప్పగించి దారుణమైన చిత్రవదలకు అప్పగించి సంపించిన వారిని పిల్లలే అనే సంగతిని మాకు జ్ఞాపకం చేసినందుకు నీ స్తోత్రం ప్రభువా. తన పిల్లల చేతులలోనే ప్రాణాలు వదిలిన రక్షకుని పిల్లల మేము గనుక మాకు కూడా ఆ ప్రమాదము పొంచే ఉన్నది అని మీరు మాకు తెలియపరిచినందుకు నీ స్తోత్రాలు. జరిగిన దారుణమైన సంఘటనకు మీరే తీర్పు తీర్చండి. ఎవరు బాధ్యులు, ఎందుకు జరిగిందో మీరు అప్పగిస్తున్న నీతి గల న్యాయాధిపతి. ప్రసాద్ బాబుకైతే నష్టం లేదు, ధన్యుడే. నీవనుగ్రహించిన ఆయుష్లో ఆఖరి గడియ దాకా మంచి పోరాటమే పోరాడినాడు. తన పరుగును పుట్టుదముట్టించి కడముట్టించి ఆఖరి తనక తన విశ్వాసాన్ని కాపాడుకుని ఎక్కడ రాజీ లేకుండా సత్యం కొరకు పోరాటము చేసి నీ సన్నిధి చేరిన ధన్యుడు ప్రసాదును బట్టి నీకు వందనాలు. మరణం మాలో ఎవరికి ఏ రకంగా వస్తుందో తెలీదు. ఏ రకంగా మరణం మాకు వచ్చినా ఆ సమయానికి మేము యేసును ప్రేమించువారుగా ఉండి ఆఖరి శ్వాస వదులుట సహాయం చేయండి. సత్యము కొరకు జెండా ఎత్తిన వారుగా మేము ఆఖరి శ్వాస వదులుట సహాయం చేయండి. ఈ దినమున జ్ఞాపకార్థ కూట సమయంగా ఈ సందర్భంగానైనా ఈ సమయములో అందరము మారు మనస్సు పొందుటకు సహాయించండి. అందరము స్వపరీక్ష చేసుకోవటకు సహాయించండి. అందరము ఒక నూతన తీర్మానం చేసుకున్నటకు సహాయించండి. నీ పిల్లలముగా మేము ఈనాడు నిన్ను గాయపరిచేవారుగా కాకుండా నిన్ను సంతోషపరిచే పిల్లలుగా ఉండటకు సహాయం చేయమని యేసు అద్భుత నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమ, సర్వలోక రక్షకుడైన యేసునాథుని అనంత కృప, పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసం చేరి వచ్చిన మనకందరకు భూలోకమందున్న సకల భక్త కోటికి నీ ప్రత్యేకంగా దైవజనుడు దుర్గం ప్రసాద్ యొక్క అకాల మరణములు బట్టి దుఃఖితుడైన వారందరికీ సదాకాలము తోడై ఆదరించును గాక. ఆమీన్, ఆమీన్, ఆమీన్. యేసు రక్తమునకే జయం, ప్రభు యేసు రక్తమునకే జయం, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ జయం కలుగును గాక. అందరికీ వందనాలు.